ఎలా ఉంది బాలలోకేశ్వర పాదయాత్ర? బాగుంది, సూపర్ సక్సెస్. ఎంత ఇచ్చారమ్మ మీకు తీసుకురావడం ఇక్కడికి? ఆ ఇచ్చారండి, మీరు ఇస్తారండి, మీరు ఇస్తారండి. అంటే అందరూ అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు వేలు వేలు డబ్బులు తీసుకొస్తున్నారు. ఎవరు వాళ్ళు చెప్పండి, వైసీపీ వాళ్ళు చెప్పున్నారని తీసుకురండి ఇక్కడికి. ఆ చెప్పున్నారని తీసుకురండి, వాడికి ఎంత ఇచ్చారో మాకు ఎంత ఇచ్చారో చూద్దాం. సొంతంగానే వచ్చారు మీరు అయితే? ఆహా, మా దీని నియోజకవర్గం కూడా కాదు, మేము పట్టాభారం నుంచి వచ్చాం, అల్లి బలికరు మండలం నుంచి వచ్చాం మేము. అసలు మూడు రాజధానులు అన్నాడు, ఒక రాజధానికి గతలేదు ఇంతవరకు. ఏం చేస్తారు మీరు? లోకేష్ బాబు పనితీరు ఎలా మాట్లాడుతున్నారు? బాగుంది, సూపర్ ఉంది. ఆయన మాట్లాడినట్టు జగన్ మాట్లాడమని చూద్దాం. ఆయన పప్పు అన్నాడు, నీకు సీఎం రాయల్టీ ఉందా? నీ కాదు సీఎం రాయల్టీ ఉందా? సీఎం కూర్చొని తింటారా? చంద్రబాబు నుంచో డెబ్బై రెండేళ్ళు, డెబ్బై రెండేళ్ళు అంటున్నావుగా, చంద్రబాబు నుంచి ఉంటా నువ్వు నుంచో నడువు, నువ్వు నడవమని జగన్ గారిని. అంటే నలభై ఐదు సంవత్సరాలు పరిపాలన, డెబ్బై నాలుగేళ్ళు ముసలోడు ఒక్కు ఒడు అంటున్నావు, నడవమని చంద్రబాబు నడుస్తాడు. నాశనం అయిపోయావు, నాశనం అయిపోయావు అయ్యా, మహారాజు నాశనం అయిపోయావు, దేశమే నాశనం అయిపోయింది. సీఎం రాయల్టీ వాడి కాడ అసలు లేదు, నువ్వు నన్ను పెడుతున్నావు అనుకో చంద్రబాబుని. అది వాడి బతుకు. జనాభాని ఎలా వస్తున్నారు? స్వచ్ఛందంగా వస్తున్నారమ్మా? మనస్ఫూర్తిగా వస్తున్నారు. ఆయనకంటే ఎక్కువ బాగా తెలిసిన వాళ్ళు లేరు, రాజకీయం తెలిసిన వాళ్ళు. ఆయనకు చాలా, ఆయన పుట్టుకతోటే రాజకీయంతోనే వచ్చారు, ఆయనకు అన్ని తెలుసు, తెలుసుకుంటున్నారు అన్ని, అన్ని అందరినీ అడిగి తెలుసుకుంటున్నారు గట్టి. అదే అంటే మాట్లాడటం కూడా రాదు, ఈ వల్ల తెలుగుదేశం పార్టీకి అపకీర్తి వస్తామని ఎప్పుడండి? లేదండి, అది రౌడీ రాజకీయం చేసే వాళ్ళకైతే అలా అది చెల్లుబాటు అందింది. అది వీళ్ళు సంస్కారవంతంగా మాట్లాడుతున్నారు, సంస్కారవంతంగా చేస్తున్నారు అంతే.